మేడ్చల్ మండలం గుడ్లకోచంపల్లి మున్సిపల్లో 12వ వార్డు కౌన్సిలర్ సాయిపేట శ్రీనివాస్ ఆధ్వర్యంలో లాక్ డౌన్ సందర్భంగా వార్డులోని నిరుపేదలకు సుమారు 1000 మందికి నిత్యావసర వస్తువులు బియ్యం శానిటైజర్స్ మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా 12వ వార్డు కౌన్సిలర్ సాయిపేట శ్రీనివాస్, 14వ వార్డు కౌన్సిలర్ అమరం హేమంత్ రెడ్డి, సాయిపేట శ్రీనివాస్ మిత్రుడు హరిప్రసాద్ మాట్లాడుతూ లాక్ డౌన్ సందర్భంగా ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, వారి కష్టాలను మరియు ఇబ్బందులను చూసి తమ వంతు సహాయంగా వారిని ఆదుకుంటామని, నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం కార్యక్రమంలో గుండ్లకోచంపల్లి మాజీ సర్పంచ్ నరేందర్ ముదిరాజ్, కాంగ్రెస్ నాయకులు బాంచందర్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. గత వారం రోజుల నుంచి ఈ కరోనాతో ఇబ్బంది పడుతున్న గుండ్లకోచంపల్లిలో నివాసం ఉంటున్న మైగ్రేట్ లేబర్సే కానీ, మళ్ళీ 14వ వార్డు కానీ, మళ్ళీ 12వ వార్డులో దాదాపుగా 3000 మందికి ఈ వారం రోజులలో రైసు, అలాగే ఆయిల్ ప్యాకెట్స్, నూనె మరియు శానిటైజర్సు, పప్పులు, కూరగాయలు ఎన్నో కార్యక్రమాలు చేశాము. ఇదంతా మా ఫ్రెండ్స్ సహకారంతో మరియు మా పార్టీ వాళ్ళతో అందరి సహకారంతో ఈ యొక్క కార్యక్రమం చేసినాము. 12వ వార్డులోని మన మాజీ జెడ్పీటీసీ ప్రజెంట్ కౌన్సిలర్ శ్రీనివాస్ నా స్నేహితుడు, అతని కోరిక మేరకు ఇక్కడ ఉన్న ఎవరికైతే పేద ప్రజలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకు దాదాపు 3000 మంది వరకు అవసరం ఉన్నది అనంటే, నా వంతు సహాయంగా తనకు గుడ్డిలో మెల్లగా 10 క్వింటాల బియ్యం సహాయం చేయడం జరిగింది. పేదవారికి అందరికీ నా స్నేహితుడు శ్రీనివాస్ కోరిక మేరకు ఇక్కడ పంపిణీ చేయడం జరిగింది. ఈ లాక్డౌన్ సందర్భంగా గుండ్లకోచంపల్లి మున్సిపాలిటీలో గత 2 నెలల నుంచి కూడా ఈ పనులు లేక ఆకలికి అల్లాడుతున్నటువంటి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో ఎవరు కూడా ఉపాసం ఉండొద్దు, ఎవరు కూడా ఆకలికి ఇబ్బంది పడొద్దు అన్న ఉద్దేశంతో ఈరోజు మా మున్సిపాలిటీలో ఉన్న ప్రజలందరూ కూడా, పేద ప్రజలు సుమారు 1000 మందికి కూడా మనం వారికి 10 కిలోల బియ్యం, మాస్కు, శానిటైజర్ కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకా మున్ముందు కూడా ఇంకా సేవా కార్యక్రమాలు చేసి ఎవరు కూడా ఆకలికి పస్సులు ఉండకూడదు, ఎవరు కూడా ఆకలికి అలవటించొద్దు అన్న ఉద్దేశంతో ఈరోజు నా మిత్రులు మన హరిప్రసాద్ గారు, అదేవిధంగా హేమంత్ రెడ్డి, మా తమ్ముడు మల్లేష్, మా అల్లుడు వినోదు, భాను, మన మాజీ సర్పంచ్ నరేందర్, వీళ్ళందరి సహకారంతో కూడా ఈరోజు 1000 మందికి 10 కిలోల చొప్పున బియ్యము, శానిటైజర్, మాస్కులు కూడా ఇవ్వడం జరిగింది.